కాన్ తయారు చేసుకునే విధానం అనేది ఈరోజు షేర్ చేయబోతున్నాను. హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఆనూస్ కిచెన్. నేను క్రిస్పీ కాన్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 2 కప్పులు స్వీట్ కాన్ తీసుకున్నానండి, తాజా స్వీట్ కాన్. ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాము. ఇదే కప్పుతో 5 కప్స్ అనేది వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ అన్ని కూడా బాగా బాయిల్ అవ్వాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అనేది salt యాడ్ చేస్తున్నాను. బాయిల్ అవుతున్నాయి. ఈ బాయిల్ అవుతున్న వాటర్ లోనే కాన్స్ అన్ని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ 5 మినిట్స్ వరకు కూడా వీటిని ఉడికించుకోవాలి వాటర్ లో. తప్పకుండా ఈ విధంగానే ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్ లో తెలియజేయండి. పోయాయి 5 మినిట్స్ వరకు కూడా ఈ ఉడికించుకున్న కాన్స్ అన్నిటిని కూడా ఒక స్ట్రైనర్ లో వడపోసేసుకోవాలి. ఒక బౌల్ లో వేసేసుకోండి. ఇక్కడ కాన్స్ అనేది చల్లారే లోపల ఇవన్నీ కూడా పీసెస్ కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక ఆనియన్, మిర్చి, మీ దగ్గర క్యాప్సికం ఉంటే క్యాప్సికం కూడా తీసుకోండి, ఒక అల్లం, ఒక 10 లేక 9 అనేది ఇక్కడ వెల్లుల్లిపాయ రెబ్బలు, ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. మీరు కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అన్ని అయిపోయాయి. చల్లారిపోయిన తర్వాత మీరు ఒక పెద్ద బౌల్ తీసుకోండి. ఆ పెద్ద బౌల్ లోకి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసేసుకోవాలి. పొడి పొడిగా చక్కగా రావాలి అంటే కనుక మీరు ఈ విధంగా తయారు చేయండి. 2 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేస్తున్నాను. ఇవి కలుపుకునేటప్పుడు చేత్తో మాత్రం కలుపుకోవద్దు. చేత్తో కలుపుకున్నారంటే మీకు పొడి పొడిగా అనేది రావు, ఉండ ఉండలుగా వస్తాయి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అనేది salt యాడ్ చేస్తున్నాను. మళ్ళీ స్పూన్ తోనే కలుపుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అనేది కార్న్ ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ మైదా కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అనేది ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోండి. డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాము. ఎంత డీప్ ఫ్రైకి కావాల్సినంత కార్న్స్ తీసుకున్నామో వాటన్నిటిని కూడా కార్న్స్ అండ్ మైదా అంతా కూడా ఈ విధంగా వేసుకుని చల్లించుకుంటే కింద పడిపోతుంది ఎక్స్ట్రా అంతా కూడా. ఇప్పుడు ఈ ఆయిల్ లో వేసేసుకోవాలి. ఇంకా ఆయిల్ అంతా కూడా బాగా కాయిపోయింది. కాయిపోయిన వెంటనే కూడా ఇక్కడ మనం కార్న్స్ అనేది తీసుకున్నాము. ఇవి వేసుకునేటప్పుడు ఈ మొత్తం కూడా ఈ విధంగా సైడ్ కొద్దిగా పెట్టుకోండి. ఇలాగా ఇలా పెట్టుకోవడం వల్ల ఒకసారి చిందుతాయి. అవి చిందకుండా ఉండాలి అంటే కనుక లీడ్ అనేది పట్టుకోండి. మీరు ఇక ప్రతిసారి ఈ కార్న్స్ వేసేటప్పుడు కొద్దిగా ఈ లీడ్ అనేది ఇలాగా కొద్దిగా సైడ్గా పెట్టుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా క్రిస్పీగా వేగాలండి. ఇదిగా వేగిన వెంటనే ఇంకా మూత తీసేసుకోవచ్చు. ఈ విధంగా కలర్ వచ్చిన వెంటనే కూడా ఇక్కడ ప్లేట్లో మనం టిష్యూ పేపర్ వేసుకొని ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ కార్న్స్ అనేది ఇలా కలుపుతూ కూడా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల అన్ని సైడ్లు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా వేగుతాయి. ఇక్కడ బాగా వేగిపోయాయి కార్న్స్ అన్నీ కూడా. చూసారా ఇక్కడ పొడి పొడిగా ఉన్నాయి. పొడి పొడిగా ఇలా ఉండాలండి. ఇక్కడ ఫ్రై చేసుకున్న కార్న్స్ అన్నీ కూడా చూడండి. చేసుకున్న కార్న్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్యాన్ తీసుకున్నాము. ఆ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన వెంటనే ఇక్కడ వెల్లుల్లిపాయలు, మిర్చి, గ్రీన్ మిర్చి కట్ చేసుకున్నాం. అల్లము, గ్రీన్స్ పీసెస్ కూడా కట్ చేసుకున్నాము. అవి కూడా వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అనేది సపరేట్గా తీసి పెట్టుకున్నాను. ఈ పచ్చి స్మెల్ పోయే వరకు కూడా వీటన్నిటిని వేయించుకోవాలి. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ అనేది salt యాడ్ చేసి కొత్తిమీర కూడా వేసి 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడరు, కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడరు, కొద్దిగా సోయా సాస్, ఒక స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు. టమాటా కిచ్చపు 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసుకున్న వెంటనే ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం. కార్న్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. చూసారు కదా ఎంత టేస్ట్గా. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు వరకు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.